హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్ ఛానల్. ఈరోజు ఒక ఈజీ వెజ్ ఆలూ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది పూరి చపాతీకి సైడ్ డిష్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న 1/4 కప్పు క్యాప్సికం, 1/4 కప్పు క్యారెట్, 2 వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజు బంగాళదుంపల్ని సన్నగా తరిగి పెట్టి యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం. తర్వాత శనగ తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టమాటోని యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న 1/4 కప్పు పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు పొటాటోని చెక్ చేస్తే కనుక సాఫ్ట్గా కుక్ అయి ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా గరం మసాలా, శనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చపాతి అలాగే పూరికి సైడ్ డిష్గా వెజ్ ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శృతిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.